अंदर की नमस्कार तेलुगु ऑनलाइन क्विज यूट्यूब चैनल की स्वागत ई वीडियो मनम तेलुगु ऑनलाइन क्विज मूड अने दाने चूद्दाम आ तेलुगु ऑनलाइन क्विज लो भागंगा चंदस्सु वन अनी इक्कड क्विज निर्वहिंचडं जरुगुतुंदि इक्कड चूसां गूगल फॉर्म्स लो मनम क्विज वीडियो चेस्ता उंटाम इक्कड दीनिकि गूगल फॉर्म्स लो कावाल्सिनटुवंटि प्राथमिक समाचारान्नि इक्कड मनम నేను నింపడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు చూద్దాం. ఒకటో ప్రశ్న, ఛందస్సు అనగా ఆప్షన్స్ పద్య లక్షణాల గురించి తెలిపేది, లఘువు గురువుల గణముల గురించి తెలిపేది, పద్యం ఎలా చదవాలో ఎలా రాయాలో తెలిపేది. సమాధానం పై అన్ని. రెండో ప్రశ్న, ఏకమాత్ర కాలంలో పలికే అక్షరాలను ఏమంటారు? ఆప్షన్స్ గురువు, లఘువు, ప్లూతము, ఏది కాదు. సమాధానం లఘువు. మూడో ప్రశ్న, గురువు అని దేనిని అంటారు? రెండు మాత్రల కాలంలో పలికే అక్షరాలను, మూడు మాత్రల కాలంలో పలికే అక్షరాలను, ఏకమాత్ర కాలంలో పలికే అక్షరాలను, నాలుగు మాత్ర కాలంలో పలికేటువంటి అక్షరాలను. సమాధానం రెండు. లఘువును ఎలా సూచిస్తారు? నిలువు గీత ఆకారంలో, ల గుర్తుతో, పై రెండు, ఏది కాదు. సమాధానం పై రెండు. ఐదు, యు ఆకారంతో దేనిని సూచిస్తారు? ఆప్షన్స్ ప్లూతము, లఘువు, గురువు, ఛందస్సు. సమాధానం గురువు. ఆరు, చదువు అనే పదానికి గురువు లఘువులు గుర్తించగా, గురువు లఘువు గురువు, మూడు గురువులు, మూడు లఘువులు, లఘువు గురువు లఘువు. సమాధానం మూడు లఘువులే. ఏడు, విజ్ఞానం అనే పదానికి గురువు లఘువులను గుర్తించగా, మూడు గురువులు, గురువు లఘువు గురువు, లఘువు లఘువు గురువు, లఘువు గురువు గురువు. సమాధానం ఇక్కడ మూడు గురువులే. ఎనిమిది, వందే మాతరం అనే పదానికి గురువు లఘువులు గుర్తించగా, రెండు గురువులు, గురువు 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 లఘువు లఘువు, మూడు గురువులు, ఒక లఘువు గురువు, లఘువు గురువు లఘువు గురువు లఘువు, రెండు లఘువులు, రెండు గురువులు, ఒక లఘువు. సమాధానం రెండోది మూడు లఘువు, మూడు గురువులు, ఒక లఘువు గురువు. తొమ్మిది, అశ్వదిత్తాక్షరాలన్నీ లఘువులు, గురువులు, లఘువు గురువులు, ఏది కాదు. సమాధానం లఘువులు. పది, రెండు అక్షరాల గణాలు ఎన్ని? రెండు, మూడు, నాలుగు, ఐదు. సమాధానం నాలుగు. పదకొండు, మూడక్షరాల గణాలు ఎన్ని? ఆప్షన్స్ మూడు, ఆరు, ఎనిమిది, తొమ్మిది. సమాధానం ఎనిమిది. పన్నెండు, క్రింది వాటిలో సూర్యగణం ఏది? నలము, సలము, నగణం, మగణం. సమాధానం నగణం. పదమూడు, మూడక్షరాల గణాలు కానిది? యగణం, తగణం, వగణం, రగణం. సమాధానం వగణం. పద్నాలుగు, క్రింది వాణిలో జాతి పద్యం కానిది ఏది? తరువోజ, కందము, ఆటవెలది, ద్విపద. సమాధానం ఆటవెలది. పదిహేను, క్రింది వాణిలో వృత్త జాతి పద్యం కానిది ఏది? ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, ద్విపద. సమాధానం ద్విపద. నజ భజ జజర అనే గణాలున్న పద్యం ఏది? ఏంటిది? చెంపకమాల. మత్తెబ పద్య పదంలో మగణం ఎన్నో గణం? రెండు, మూడు, నాలుగు, ఐదు. సమాధానం ఐదు. క్రింది వాణిలో సరికానిది? ఉత్పలమాల యతిస్థానం 10వ అక్షరం, చెంపకమాల యతిస్థానం 11వ అక్షరం, మత్తెబం యతిస్థానం 14వ అక్షరం, శార్దూలం యతిస్థానం 12వ అక్షరం. సమాధానం శార్దూలం యతిస్థానం 12వ అక్షరం. క్రింది వాణిలో సరికానిది? శార్దూలం 20 అక్షరాలు, మత్తెబం 20 అక్షరాలు, చెంపకమాల 21 అక్షరాలు, ఉత్పలమాల 20 అక్షరాలు. సమాధానం శార్దూలం. సుమతి శతకం ఏ ఛందస్సులో రాయబడింది? తరువోజ, ద్విపద, కందం, మంజరి. సమాధానం కందం. ఈ విధంగా 20 ప్రశ్నలకు సమాధానం రాసాం. ఒకసారి సబ్మిట్ చేద్దాం. వ్యూ స్కోర్ ఇక్కడ మనకు 95 రావడం జరిగింది. ఒక ప్రశ్న తప్పు పోయింది, అది ఏంటిదో చూద్దాం. ఇక్కడ అంటే విజ్ఞానం అనేది మూడు గురువులు అంటే నొక్కడంలో మనం తప్పుగా నొక్కుంటాం, అది ఆప్షన్ తప్పుపోయింది. ఈ విధంగా మీరు కూడా గూగుల్ ఫామ్స్లో ఈ క్విజ్ను రాయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ రాయండి. యూట్యూబ్ మా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.